మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అర్జున్ స్టార్ ని. ఫుల్ గా పప్పన్నం తిన్నా ఫ్రెండ్స్. ఇంకా చూసుకోండి సాయంత్రం పిత్తులే పిత్తులు పండగ మనకు టిక్ టాక్ లో. ఇంకా బాయ్, నచ్చితే లైక్ చేయండి. నిన్న మీకు నేను మాట ఇచ్చాను డాన్స్ చేస్తూ పిత్తుతాని. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అర్జున్ స్టార్ ని. పెద్ద గ్లాస్ పాలు తాగినా ఫ్రెండ్స్ ఇప్పుడే మళ్ళా ఇంకా తాగుతున్నా చూడండి. చిన్న పిల్లోళ్ళు బితితే ఎంత స్మెల్ వస్తుందే, నేను బితితే త్రిబుల్ వస్తుందే. లైక్ కొట్టండి ఫ్రెండ్స్. చాలా మంది నేను పిత్తుతుంటే మీకు సిగ్గు లేదా అని అడుగుతున్నారండి. పిత్తడానికి సిగ్గు ఎందుకండి, పిత్తు ఆపుకుంటే మీకే ఇంకా ప్రాబ్లం. ఆపుకోకూడదు, పిత్తేయాలంతే. పిత్తు వస్తే పిత్తల్లా, కక్కు వస్తే కక్కల్లా, నవ్వు వస్తే నవ్వాలా. పిత్తులు అనేవి చాలా కామన్, ప్రతి ఒక్క ప్రాణి పిత్తాల్సిందే. సో మనం హెల్త్ బాగాలేక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మీకు పిత్తులు కరెక్ట్గా వస్తున్నాయా లేదా అని అడుగుతారు. పిత్తులు కరెక్ట్గా వస్తేనే హెల్దీగా ఉన్నట్టు, రానివాడు హెల్దీ లేనట్టు. మీకు పిత్తులు గన రాకపోతే పోయి హాస్పిటల్లో చూపించుకోండి, నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి మీకు రాలేదని. ప్రతి ఒక్క ప్రాణి పిత్తాల్సిందే, పెద్ద పెద్ద డాక్టర్లే చెప్పారు. సో ఎవరికైనా ఆపరేషన్స్ అయినప్పుడు కూడా వాళ్ళని డిశ్చార్జ్ చేసే ముందు మీకు పిత్తులు సరిగ్గా వస్తున్నాయా లేదా అని అడుగుతారు. రాకపోతే మిమ్మల్ని డిశ్చార్జ్ చేయము వచ్చే వరకు అని కూడా చెప్పడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు ఈ విషయం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అర్జున్ స్టార్ ని. ఏపపోత ఫ్రెండ్స్, ఇది తింటే కన్నా కడుపులో క్లీన్ అయిపోతాయి ఫ్రెండ్స్. పురుగులు ఏమైనా ఉన్నా కూడా పిత్తులు రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా తినండి. సో ఒరిజినల్ యాప్ చెట్ ఇది, చూసుకోవచ్చు మీరు. పిత్తుల గేమ్ ఆడదాం భయ్యా, ఎవడు ఎక్కువసేపు పిత్తేస్తే వాడే విన్, వాడే మన పిత్తుల స్టార్. ఈ అర్జున్ స్టార్ పోయి పిత్తుల స్టార్ వచ్చేటట్టుంది కదరా దేవుడా. కామెంట్ వస్తున్నా, హ్యాపీ బర్త్డే మీ టు, స్పెషల్ గిఫ్ట్ ఫర్ యూ. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. కర్మ, పిత్తులు స్టార్ ఇల్లే చేశారు భయ్యా. నేను అర్జున్ స్టార్ అని పెట్టుకుంటే పిత్తులు స్టార్ చేశారు కదా భయ్యా. హీరో హోండా స్ప్లెండర్, పిత్తులు స్టార్ థండర్. దేవుడ, నవ్వాలా ఏడవాలా అర్థం కావట్లేదు. మీ కామెంట్లు భయంకరంగా వస్తున్నాయి, మా నవ్వలేక చచ్చిపోతున్నాయి. మీ వీడియో చూస్తే ఏ అమ్మాయి మిమ్మల్ని పెళ్లి చేసుకోదు. అవునా అమ్మా, పెళ్లి చేసుకునే వాళ్ళు పిత్తరా? వాళ్ళకి పిత్తులు రావా అమ్మా? పిత్తు అనేది కామన్ అమ్మా, కామెడీగా తీసుకుంటారు వాళ్ళు చేసుకు. ఏందయ్యా స్వామి, నన్ను పిత్తులు స్టార్ చేశారు ఏందయ్యా? అర్జున్ స్టార్ నేను, ఐఎమ్ అర్జున్ స్టార్, పిత్తులు స్టార్ కాదు. నీ ఫ్యాన్ కోసం ఒక్కసారి పిత్త అన్నా, పిత్తున్నా బ్రో. వినండి, నచ్చితే లైక్ చేయండి బ్రో, గ్యారంటీగా నచ్చుతుంది మీకు. లైక్ మటుకు కొట్టండి. జై పిత్తులు సార్, నీ పిత్తు సల్లాగుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి, పిత్తులు కూడా సల్లాగుంటాయనేసి ఉండాలనేసి మీరు కోరుకున్నారు. థ్యాంక్ యూ అన్నా. పిత్తుల స్టార్ వద్దన్నా ప్లీజ్, అర్జెంట్ స్టార్ అన్నా నేను. అర్జెంటుగా మీరు సపోర్ట్ ఇస్తే హీరో అయిపోతా, అర్జెంట్ స్టార్ అని పెట్టుకునే కదా. నా స్టార్ నాకు సార్ అన్నా, పిత్తుల స్టార్ అయితే వద్దు ప్లీజ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అర్జెంట్ స్టార్ని. పిత్తుతో ఒక వీడియో చేయడం వలన సో చాలా మంది తెలుగు ప్రజలు నన్ను మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు మంచిగా ఎంటర్టైన్ అయ్యారు, నవ్వుకున్నారు. సో దానికి ధన్యవాదములు మీరు చూపించే సపోర్ట్కి. చాలా మంది అయితే కన్నా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, కొందరు తిడుతున్నారు. సో నేనైతే పిత్తుతో వీడియో చేయడం వల్ల బ్యాడ్గా ఏం క్రియేట్ చేయలేదు. చాలామంది న్యూడిటీ నేకుడు వీడియోస్
सो చాలా వరకు బాడీలో పాస్ట్ చూపిస్తూ పాపులర్ అవుతారు. నేను అలా కాదు, కామెడీ పండిస్తూ పాపులర్ అవ్వాలనేసి అర్జెంట్ స్టార్ అని పెట్టుకోవడం జరిగింది. నేను చిరంజీవి స్టార్, మెగా స్టార్, పవర్ స్టార్ వీళ్ళ స్టార్లు ఏం కొట్టేయలేదు. నా ఓన్గా ఒక స్టార్ని పెట్టుకొని సో ఎదగాలనే ఉద్దేశంతో ఆ వీడియో చేయడం జరుగుతూ ఉందండి. తప్పుగా అనుకోకండి, నేను మహిళలను ఎప్పుడు కించపరిచేటట్లు వీడియోలు చేయను. సో నాకు తల్లి ఉంది కాబట్టి థ్యాంక్ యూ. అండ్ వన్ థింగ్, ఎవరిని బాధ పెట్టేలాగా కూడా వీడియోస్ చేయను.